నూట కత్తిరికి 12 నా పేరు గోడ రాధమ్మ మధులోపల్లి తిమ్మపాలెం పంచాయతీ మా గ్రామంలో జరిగిన ఎన్నికల్లో అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి వచ్చిన అధికారులు కూడా మాకు అనుకూలంగా ఏ విషయం కూడా మాట్లాడడం లేదు పోలీసులు కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడారు కనీసం ఏ విషయం కూడా మాకు కనీసం వాళ్ళ దగ్గర పోయేదానికి కూడా లేకుండా పోయింది మెయిన్గా ఏంటంటే వేసిన ఓట్లల్లో మా అభ్యర్థికి కత్తిరి గుర్తుకేస్తే కింద నోటాకి మళ్ళీ వేస్తున్నారు అట్లా ఎవరు కూడా చేయరు పైన గుర్తుకేసినప్పుడు దాన్ని మళ్ళీ కింద వేసినారంటే మాకు చాలా అనుమానాలుగా ఉన్నాయి దాన్ని బట్టి మాకు మళ్ళీ కూడా రీకౌంట్ మళ్ళీ పెట్టాలని మేము కోరుకుంటున్నాం అక్కడ ప్రతి విషయం కూడా అన్నీ కూడా మాకు వ్యతిరేకంగానే జరిగినాయి కాబట్టి దయచేసి మాకు అందరూ కూడా మాకు సహాయం చేయండి కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇళ్ళల్లో పోయి భోజనం చేయడాలు వాళ్ళ ఇళ్ళల్లో పోయి స్నానాలు చేయడాలు వాళ్ళ ఇళ్ళల్లో పోయి పనుకోవడాలు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా మేము చూసినాము దయచేసి మాకు సహాయం చేయండి ఇప్పుడు ఏ పరిస్థితి కూడా మేము చేయలేకపోతున్నాము ఎక్కడ పోయినా కూడా న్యాయం జరగదంటున్నారు కానీ మాకు ఎక్కడో ఒక చిన్న ఆశ గెలుస్తాము ఈ అన్యాయం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్ది జగనన్న పాలనలో మాకు న్యాయం జరగద్దని మేము కోరుకుంటున్నాము నా పేరు సేష్ తిమ్మపాలెం పంచాయతీ నేను ఎన్నికల కౌంటింగ్లో ఏజెంట్గా ఉన్నాను అంటే ఇప్పుడు ఆ 22 ఓట్లు ఏనా ఏడా జరిగిండాయా మాకేదో అన్యాయం జరిగింది మోసం జరిగింది ఇంకోసారి రీకౌంటింగ్ పెట్టాలా రీకౌంటింగ్ పెట్టి మా నిజానిజాలు తెలియాలా అక్కడ జరిగిన వీడియో తీసిన ఆ క్లిప్ మీద కూడా మాకు బయట పెట్టాలా అని ఒక వాదికాలు కూడా అక్కడ ఆ రోజు నైట్ ఏదో అక్కడ వచ్చిన అధికారులు కూడా మనకు పెద్దదైన అభ్యర్థి ఇంట్లో పోయి స్నానాలు చేయడం భోజనాలు చేయడం వస చేయడం జరిగిందని తెలుస్తుంది అది కూడా నిజంగా బయటికి తీయాలని మీ అందరితో మీడియాతో కోరుకుంటున్నాను.